हाय फ्रेंड्स, ఈ రోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్తిమీర బాగా నీరంత ఇంకేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా అలాగే దగ్గరికి గ్రేవీ లాగా అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపులన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని బాగా గ్రైండ్ పోపులన్నీ గ్రైండ్ అయ్యాక దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని బాగా గ్రైండ్ అయ్యే వరకు మెత్తగా బాగా మెత్తగా అయినా బాగోదు ఫ్రెండ్స్, కొంచెం పలుకులు తగిలేలాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్.